హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మహాబలిపురం టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనకి తమిళనాడులో బాగా ఫేమస్ అనమాట ఇది. ఇదివరకు మనకి నరేంద్ర మోడీ గారు కూడా ఒకసారి చైనా ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి విజిట్ చేశారు. చాలా ఫేమస్ ఇది. ఇదిగోండి మనకి ఇక్కడ ఫస్ట్ మనం టెంపుల్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ స్కాన్ చేస్తే మనకి ఫోన్పే ద్వారా పే చేసుకోవచ్చు డీటెయిల్స్ ఎంటర్ చేసి. లేదు అంటే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, ఈ లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. పర్ పర్సన్ 40 రూపీస్, కానీ ఫారినర్స్కి అయితే 600 రూపీస్ అంట. మరి ఫారినర్స్ దగ్గర మరీ టూ మచ్గా తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇది సెల్ఫీ పాయింట్. ఇదిగోండి ఇలానే ఉంటుంది టెంపుల్, షోర్ టెంపుల్ అంటారు అనమాట. ఇది నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటుంది మహాబలిపురం టెంపుల్ అనేసి. ఇదిగోండి ఇదివరకు టికెట్లు ఇక్కడ ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇక్కడ ఇవ్వట్లేదు. మీ కింద చూపించా కదా, అక్కడ ఇస్తున్నారనమాట. ఇదిగోండి లోపల పెద్ద గార్డెన్ ఉంటుంది. ఇక్కడ లోపల నాకు తెలిసి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దాకా ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర నడవడానికి. అవి అంత మంచిగా చెట్లు, ఈ గార్డెన్ ఇదంతా చాలా బాగుంటుంది చూడడానికి. ఇది అంత మంచి గార్డెన్. అదిగోండి టెంపుల్ చూడండి, అక్కడ ఉంది కదా అదే టెంపుల్. ఇది మొత్తం సింగిల్ స్టోన్ మీద చెక్కారనమాట. ఇది ఆల్మోస్ట్ 8th to 9th century మధ్యలో కన్స్ట్రక్షన్ చేశారంట. ఇది మొత్తం ఒక రాయి మీద చెక్కడం దీని స్పెషాలిటీ. మనకి ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో ఈ వాకింగ్ అని చెప్పా కదా, సో ఈ మధ్యలో ఇటు సైడు మనకి ఇలా ముసలోళ్ళు ఇలా అంటే లేడీస్ ఉండి మనకి మామిడికాయ మొక్కలు ఇలా అమ్ముతూ ఉంటారు. సో ఈ వాకింగ్లో అవి తింటా పోతారని చెప్పేసి, సో ఎక్కడ కొనుక్కొనేసి చాలామంది తింటా పోతూ ఉంటారనమాట. సో మనం కూడా మామిడికాయ మొక్కలు తీసుకున్నాం. ఇక్కడ 30 రూపీస్ తీసుకుంటున్నాడు, ఒక 5 చిన్న మొక్కలు ఇస్తున్నారనమాట. ఇంక ఇదంతా షోర్ టెంపుల్. సో ఇది బాగా వన్ ఆఫ్ ద ఫేమస్ విజిటింగ్ ప్లేస్. ఇక్కడికి ఫారినర్స్ చాలా బాగా వస్తారు, ఎస్పెషల్లీ ఫారినర్స్ కానీ అండ్ దెన్ నార్త్ ఇండియన్స్ వీళ్ళంతా. ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇదేంటంటే మనకి దీంట్లో వాటర్ లెవెల్ని బట్టి మనకి సునామీ ఏ టైంకి వస్తుంది ఎలా వస్తుంది దీన్ని గెస్ చేస్తారంట. సో ఇప్పుడైతే వాటర్ లేవు, ఇదివరకైతే ఒక్కోసారి వచ్చినప్పుడు మనకు వాటర్ ఉంటాయి. ఇదిగోండి ఫారినర్స్ ఉండి వస్తూ ఉన్నారు. వీళ్ళకేంటంటే టూర్ గైడ్స్ ఉంటారు, సో వీళ్ళని తీసుకొని వస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ ఈ షో టెంపుల్ మెయిన్ శివాలయం అనమాట, శివుడు ఉంటారు లోపల. అదిగోండి లోపల శివలింగం కనబడుతుంది కదా, సో మీకోసం కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది లోపల పెద్ద శివలింగం అనమాట. సో ప్రస్తుతానికి అయితే దర్శనం లేదు, ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి లోపలికి ఎవరిని బోనీయట్లేదు. ఇదిగో మీకోసం ఇదిగోండి మనకి ఇదిగో టూర్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో వాడికి మనం పే చేయాలి. ఇదిగోండి ఇతను ఫారినర్, ఇంకో టూర్ గైడ్ని తీసుకొచ్చుకున్నారు. సో ఇంకా ఇలా ఇలా మొత్తం సింగిల్ స్టోన్ మీద ఇదంతా కొండను తవ్వినట్టు మొత్తం రాయిని చెక్కారనమాట. ఇదిగోండి ఈ తొట్టును చూసారా, ఈ తొట్టు ఏంటంటే ఇదివరకు ఈ గుడిని కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఏం లేవు కదా వాటర్ బాటిల్స్ అవన్నీ, ఈ తొట్టులో వాటర్ తాగేవాళ్ళంట ఈ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. సో మొత్తం 2 పార్ట్స్, చిన్న చిన్న 2 ఆలయాలలాగా ఉంటుంది. ఒకటి ముందలేమో శివుడిదే, శివుడు పార్వతులు బొమ్మలు ఉంటారు. మా తర్వాత బ్యాక్ సైడ్ ఏమో శివలింగం ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది శివుడి పార్వతి బొమ్మలాగా అంటే చెక్కు ఉంటుంది అనమాట, మనకి విగ్రహం కాదు. ఇదిగోండి మీకు కొంచెం జూమిన్ చేసి చూపిస్తాను చూడండి. అదిగోండి అలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళడానికి లేదు ప్రస్తుతానికి. ఇదిగోండి ఇక్కడేమో మనకి సింహం లాంటిది ఒక బొమ్మ చెక్కు ఉంచారు. ఇంకా ఇదిగోండి ఇక్కడ పెట్టారు చూడండి, ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ అనేసి, వర్క్ జరుగుతుంది అనేసి. సో అదొకటాను. ఇటు సైడ్ ఏమో బోర్డు మీద మనకి దీని హిస్టరీ కొంచెం రాశారు, ఏ రాజు కట్టించారు ఏ టైంలో అదంతా. ఇదిగోండి 1985 నుంచి 1014 మధ్యలో కన్స్ట్రక్షన్ చేశారనమాట. బోత్ ఇంగ్లీషు తమిళ్లో రాశారు. సో దీని గురించి చదువుకోవాలి అనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి చూసుకొని చదువుకుంటూ ఉంటారనమాట. ఇంక దీనికి ఏంటంటే దీని పక్కనే బీచ్ ఉంటుంది మనకి, బే ఆఫ్ బెంగాల్, అదే బంగాళాఖాతం. సో మనకి షోర్ టెంపుల్ అని అందుకనే అంటారనమాట, ఎందుకంటే షోర్ అంటే ఒడ్డు, సో సముద్రపు ఒడ్డును ఉంటుంది కాబట్టి అందుకని ఫేమస్ ఇది. మనకి సముద్రం ఒడ్డునే ఉంటుంది ఈ టెంపుల్కి. మనకి వరదలు వీటి నుంచి రావడానికి అప్పట్లోనే చూడండి పెద్ద పెద్ద రాళ్ళు వేసి ఆ రాళ్ళ మీద కట్టారు ఒడ్డుకి, మనకి బాగా ఇబ్బంది లేకుండా వాటర్తో. సో ఇదివరకు 2004లో మనకి సునామీ వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న ఏదో వాటర్ వచ్చాయి, కానీ పెద్ద ఇబ్బందులు ఏం జరగలేదు ఈ టెంపుల్కి. అప్పటి నుంచి ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. సో చూడండి చాలా బాగుంది కదా. ఇంక ఇటు సైడ్ అంతా ఏంటంటే మనకి డ్రింకింగ్ వాటర్ కానీ గార్డెన్ కానీ ఇదంతా ఉంటుంది. మనకి ఈవినింగ్ టైంలో ఇక్కడ మంచికి పోయి ఆ గార్డెన్లు కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడుకుంటాలా. ఇటు సైడ్ ఏమో మనకి లేడీస్కనే కాదులేండి, వాష్రూమ్స్ కానీ మనకి డ్రింకింగ్ వాటర్ కానీ చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది. మనకి ఏమన్నా కావాలి అంటే బాగా అంటే నడిచి అలసిపోయిన వాళ్ళకి ఇక్కడికి వెళ్ళేసి కొంచెం జ్యూస్ కానీ ఐస్ క్రీమ్ కానీ అదే చిన్న చిన్న బేసిక్ నీడ్స్కి సంబంధించిన క్యాంటీన్ ఉంటుంది. ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి, కావాలి అంటే మనం యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఇది మనకి ఇదిగోండి ఇంక ఇటు సైడ్ అంతా షాపింగ్ ఉంటుంది అనమాట, మనకి చిన్నపిల్లల టాయ్స్ కానీ ఈ విగ్రహాలు గవ్వలు ఇవన్నీ.
వన్ ఆఫ్ ద మీకు ఒకవేళ మహాబలిపురం రావాలి అనుకుంటే మేమున్న ప్లేస్ నుంచి, అంటే మేము నావలూరు అనేసి చెన్నైలో ఒక ప్లేస్లో ఉంటాం, అక్కడ నుంచి మాకు అరౌండ్ ఒక 35 కిలోమీటర్స్ అంతే ఉంది, ఒక అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్స్ లేదా ఒక 45 మినిట్స్లో వచ్చేసాము, లేదు బస్సు అంటే బస్సులో కూడా ఉంది. ఇదంతా మనకు మెయిన్ పార్కింగ్ ప్లేస్ అనమాట, మనం బైక్ వేసుకుని వస్తే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, కార్ అయితేనేమో మనం వేరే అవుట్ సైడ్ పార్క్ చేసుకోవాలి. సో చూడండి, ఇదివరకు మనకు పాత రోజుల్లో కట్టుకునే వాళ్ళు ఈ గవ్వలు ఇవన్నీ అలంకరణకి, ఈ మధ్య అదే ఇంట్లో ఈ మధ్య అయితే కొంచెం కనిపించడం తగ్గింది, బట్ మళ్ళీ ఓల్డెన్ డేస్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ సో అందుకని తెచ్చిపెట్టారేమన్నా. అదిగాక ఇక్కడ గవ్వలు బాగా దొరుకుతాయి కదా బీచ్లో, అదిగాక ఇక్కడ తోలుచెప్పులు బాగా దొరుకుతాయి, మనకి తోలుచెప్పులు బాగా బేరం ఆడండి ఒకవేళ మీరు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే ఇలా ఫ్రై మసాలా ఐటమ్స్ కూడా బాగా దొరుకుతాయి. మనం ఈ మహాబలిపురం నుంచి బయటకు వచ్చాక ఓ చిన్న కొల్లల్లాగా ఉంటుంది అనమాట, బట్ ప్రస్తుతానికైతే బాగా పాచి పట్టింది, అయినా కానీ జనాలు కొంతమంది వెళ్ళి దాంట్లోనే స్నానం చేస్తున్నారు, అదిగోండి ఇప్పుడే కొంతమంది వచ్చారు బయటికి, అదిగోండి అక్కడ ఉన్నారు చూడండి, కొంచెం జూమింగ్ చేసి చూపిస్తాను. ఇంకా ఇంకోటి ఇటు సైడ్ మనం వెళ్తుంటే ఇక్కడ మద్రాస్ కాఫీ డే అనేసి ఒకటి ఉంటుంది, ఇది బాగా ఫేమస్. ఇది కూడా లోపల అంబియన్స్ మాత్రం చాలా ఉంది, చాలా బాగుంది చూడడానికైతే, దీని మీద షార్ట్ కూడా చేశాను చూడండి మన ఛానల్లో ఉంది, కానీ ప్రైస్ అయితే మనకు చాలా కాస్ట్ ఉంది, ఎందుకంటే వాడు అంత మెయింటెనెన్స్ చేసినప్పుడు ప్రైస్ కూడా మాత్రం పెడతారు కదా. సో ట్రై చేయండి మీకు కావాలి అంటే. ఇదిగోండి ఇది మహాబలిపురం బస్ స్టాప్ అనమాట, మనం ఇక్కడ దిగితే మహాబలిపురం బస్సు మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట టెంపుల్. మీరు ఒకవేళ ఫస్ట్ వెళ్ళాలి అనుకుంటే మహాబలిపురం బస్ స్టాప్లో దిగగానే బ్యాక్ సైడ్ మీకు విష్ణుమూర్తిది టెంపుల్ ఉంటుంది, ఇది కూడా పెద్ద టెంపులే, బాగుంటుంది లోపల విష్ణుమూర్తి విగ్రహం కూడా. మీకు కావాలి అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నుంచి నడుచుకుంటా ఒక 500 మీటర్స్లో మనకి షోర్ టెంపుల్ ఉంటుంది, దాన్ని నేను చూపించింది, దాని దగ్గరికి వెళ్ళండి. చూడండి ఆర్కిటెక్చర్ ఇదంతా చాలా బాగుంది కదా ఈ టెంపుల్ది. ఈ తమిళోళ్ళు గుళ్ళు మాత్రం పెద్ద పెద్ద భలే కడతారు, మరి వీళ్ళకి డబ్బులు ఏడ నుంచి వస్తాయో కానీ, వీళ్ళకి ఈ తమిళనాడులో ఉన్న గుళ్ళు నాకు తెలిసి ఆడ ఉండవేమన్నా, అన్ని గుళ్ళు ఉన్నాయి మన ఇండియాలో కూడా, మన ఆంధ్రాలో కూడా ఉన్నాయి కానీ బట్ వీళ్ళకి ఎక్కువ. ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రసాదాలు ఇవి అమ్ముతున్నారు, ఇవి కొనుక్కొనేసి ఇంక లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళేసి ధ్వజస్తంభం, ఇదిగోండి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది, ఇంకా లోపలికి వెళ్ళేసి చూద్దాము. మనకి స్వామి టెంపుల్ కదా, సో విష్ణుమూర్తి విగ్రహం అదంతా. సో ఇక్కడ చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి లోపల, రాముల వారి స్వామిది, ఆంజనేయ స్వామిది, అలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క పూజారి నుండి పూజ చేస్తూ ఉన్నారనమాట. ఇదిగోండి ఇది మెయిన్ విగ్రహం. సో యాక్చువల్గా ఫోటోలు తీయడానికి లేదు, మీకు మీకోసం తీశాను. మనకు బయట ఏంటంటే మేము గుళ్ళో నుంచి బయటికి రాగానే ఇదిగోండి ఇలా ఒక చిన్న జాతరలా జరుగుతుంది, సరే అని వీడియో తీద్దామని వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. మన దగ్గరలానే వేషాలు వేసుకొని ఇది ఇలా డ్రమ్స్ వాయించుకుంటా జనాలు బాగా వెళ్తూ ఉన్నారనమాట. ఇదిగోండి చూడండి ఇదే, అదిగా ఫారినర్స్ కూడా ఉన్నారు వాళ్ళలో. ఇదిగోండి మనకి ఒళ్ళోకి దేవత వచ్చిందని చెప్పేసి జనాలు ఎగురుతుంటారు కదా, సో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో. సో అంతే సిమిలర్ క్వైట్, నాకు తెలిసి ఇండియా అంతా ఒకటే ఫాలో అవుతారేమన్నా, మనకి ఎక్కడ పట్టినా అందరు అలానే ఉన్నారు. సో సేమ్ దేవుడు. సో చిన్నగా మళ్ళీ మనం షోర్ టెంపుల్కి వెళ్ళేసి మన బీచ్ ఉంటుంది వెనక, ఆ బీచ్ దగ్గరికి వెళ్దాము. ఇదిగోండి ఇది నైట్ టైం షోర్ టెంపుల్ వ్యూ అనమాట, నైట్ టైం ఇంకా బాగుంది కదా చూడడానికి, లైటింగ్ ఈ గార్డెన్ ఇదంతా. సో ఆల్మోస్ట్ మనకి 5:30 దాకా మనల్ని అలౌ చేస్తాడు, అంటే టికెట్లు ఇస్తాడు. ఆ తర్వాత మీ దగ్గర టికెట్ ఉంటేనే, అంటే మీ దగ్గర ఉంటే అదే లోపల ఉంటేనే ఉండొచ్చు, కానీ లేకపోతే మిమ్మల్ని 5:30 తర్వాత కొత్తగా పంపించాలంటే పంపించడు. సో మేమేందంటే వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాము. ఇదిగోండి ఇదంతా చూడండి మనకి గవ్వలు, ఇదంతా బీచ్. బీచ్లో ఏంటంటే పిల్లలకు ఆడుకోవడానికి ఇవన్నీ ఉంటాయి, టాయ్స్తో పాటు ఈ మిగిలిన యాక్టివిటీస్, గుర్రాలు, ఇదిగోండి గుర్రాలు, ఈ రంగుల రాట్నాలు కానీ ఇటువంటి అన్ని చిన్న తిరణాల వాతావరణం. సో మేము ఆల్మోస్ట్ 7:30 అవుతుంది, అందుకని కొన్ని కొన్ని ఖాళీ అయిపోయాయి. సో చిన్నగా ఒక రౌండ్ ఈ బీచ్లో వేసేసి ఏమేమి ఉన్నాయో చూసేసి, అదిగా మాతో పాటు మా బొడ్డోడు ఉన్నాడు, సో వాడికి కొంచెం ఎంటర్టైన్ అవుతాడు అని చెప్పేసి ఇదంతా తిరిగి చూసామన్నమాట కాసేపు. సో ఇదిగోండి అన్నీ ఎంటర్టైన్ అవ్వడానికి బాగుంటాయి. సో ఇంక తర్వాత ఇటు సైడ్ టాయ్స్ ఉంటే టాయ్స్ కొనుక్కొనేసి చిన్నగా ఇంక ఇంటికి బయలుదేరాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, థ్యాంక్ యూ.